హాయ్ వ్యూవర్స్, 12th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంది. ఇక హౌస్ లో అయితే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఈరోజు ఆదిరెడ్డి, ఫైమా, రాజ్ ఈ ముగ్గురు ఫ్యామిలీస్ హౌస్ లోకి రావడం జరుగుతుంది. దీనితో ఓటింగ్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇనాయా, శ్రీహాన్, రోహిత్ ఈ ముగ్గురికి మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక ఆదిరెడ్డి, రాజ్, శ్రీ సత్య ఈ ముగ్గురు సేమ్ ఓటింగ్తో ఉన్నారు. అంటే ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోకి ఉన్నట్టే. ఇక ఫైమా అయితే లీస్ట్ ఓటింగ్తో ఉంది. సో తన దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి తనైతే సేఫ్ జోన్లో ఉంటుంది. కాబట్టి ఇక ఆదిరెడ్డి, రాజ్, శ్రీ సత్య ఈ ముగ్గురికి డేంజర్ అని చెప్పాలి. ఒకవేళ ఈ ముగ్గురికి ఫైమా కంటే కూడా ఓటింగ్ కానీ తగ్గిందంటే మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎందుకనంటే మనకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రాసెస్ మనకి తెలుసు. ఎలిమినేషన్ జోన్లో నిలబడిన ఇద్దరికి ఎవరికైతే లీస్ట్ ఓటింగ్తో ఉంటుందో వారికి యూజ్ చేస్తే మాత్రమే ఈ పాస్ యూజ్ అవుతుంది. లేదంటే ఆ ఇద్దరిలో ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేయడం ద్వారా లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఎలిమినేట్ అవుతారు. సో ఎలిమినేషన్ అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము. ఇక ఈ వీక్ ఓటింగ్ అన్అఫిషియల్గా అయితే ఈ విధంగా ఉంది. అఫీషియల్గా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలియదు కాబట్టి తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.